हाय फ्रेंड्स, वेलकम बैक टू मीट योर हेल्प्स। ई वीडियो लो आईब्रोस थिक्कगा पेरगाली अंटे एम चेयालो चूद्दाम। चाला मंदी आईब्रोस शेप चेसुकोवडानिकी पार्लर्स की वेल्तारू, कानी कोंतमंदी मात्रं आईब्रोस सरिग्गा लेक पलुचगा उंडी बाधपड़तारू। अयिते अलांटी वारिकी ई वीडियो उपयोगपड़ुतुंदी। ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసే ఆయిల్ వాడటం ద్వారా ఐబ్రోస్ను థిక్గా చేసుకోవచ్చు। ఈ ఆయిల్ను ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి 2 ఇంగ్రీడియంట్స్। దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాస్టర్ ఆయిల్। దీనిని 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఒక చిన్న డబ్బాలో వేసుకోండి। ఇది మీకు కాస్మెటిక్ షాప్స్లో దొరుకుతుంది। దీని బెనిఫిట్స్ వచ్చి ఇది హెయిర్ బ్రేకేజ్ ను కంట్రోల్ చేస్తుంది। దీనివల్న హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది। ఇది హెయిర్ వాల్యూమ్ ను పెంచుతుంది। ఇంకా ఇది హెయిర్ ను హెల్తీగా సాఫ్ట్ అండ్ షైనీగా చేస్తుంది। సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి టీ ట్రీ ఆయిల్। ఇది కూడా మీకు కాస్మెటిక్ షాప్స్ లో దొరుకుతుందండి, లేదంటే దీని అమెజాన్ లింక్ క్రింది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను। ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది। టీ ట్రీ ఆయిల్ వలన హెయిర్ లాస్, డాండ్రఫ్ వంటివి కంట్రోల్ అవుతాయి। ఒకవేళ మీ జుట్టులో పేలు ఎక్కువగా ఉండినా ఈ ఆయిల్ వాడటం ద్వారా అవి పోతాయి। ఈ ఆయిల్ను ఒక 15 డ్రాప్స్ వరకు తీసుకొని క్యాస్టర్ ఆయిల్లో డీప్గా మిక్స్ అయ్యే వరకు కలపాలి। దీనితో మనకు కావాల్సిన ఆయిల్ రెడీ అయ్యింది। దీనిని వీడియోలో చూపించిన విధంగా ఒక ఇయర్ బడ్ను ఆయిల్లో లైట్గా డిప్ చేసి 1 డ్రాప్ ఆయిల్ను ఐబ్రోస్ రెండు వైపులా అప్లై చేసుకుంటే చాలు। ఇలా డైలీ బెడ్ టైంకి ముందు అప్లై చేసుకుంటే కొద్ది రోజుల్లో మీ ఐబ్రోస్ థిక్గా అవుతాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।